హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము హౌస్కి ఫ్లోరింగ్కి మనం టైల్స్ వేద్దామా, మార్బుల్ వేద్దామా, గ్రానైట్ వేద్దామా అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు ఏది గట్టిగా ఉంటుంది, ఏది చూడడానికి బాగుంటుంది అని చాలామందిని ఎంక్వైరీ చేస్తుంటారు. చాలామందిని చూశాను ఏది బెటర్ ఆప్షన్ అని అడుగుతూ ఉంటారు. కాబట్టి వాటిని పూర్తిగా టెక్నికల్గా కాకుండా టెక్నికల్గా చెప్తే మీకు అర్థం కాదు. కాబట్టి ఏది బెటరో మీకు మనకు అర్థమయ్యే భాషలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ హోప్ ఆర్కిటెక్చర్ అనే ఛానల్కి వచ్చి అంటే మా యొక్క ఛానల్ని ఇక్కడ ఉండే రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అవుతారు. అలాగనే మీ యొక్క మొబైల్లో అయితే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు డైలీ వస్తుంటాయి. మా యొక్క ఛానల్లో ఒకసారి చూస్తే ప్లే లిస్ట్లోకి వెళ్తే హౌస్ ప్లాన్స్, డైలీ ప్లాన్స్, కొన్ని ప్లాన్స్ యొక్క మోడల్స్ చూస్తూ ఉంటాము. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ మీకు ఏ విధంగా అవసరం అవుతుందో వాటిని తెలియజేయడానికి మేము కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే ఆటోకాడ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ చేయడం జరుగుతుంది. ఈ మూడు ఒక సివిల్ ఇంజనీర్స్కి కావాల్సిన ఇంపార్టెన్స్ కాబట్టి ఈ యొక్క ఛానల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క ఛానల్ గురించి షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కొన్ని తెలియజేస్తే మేము రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టైల్స్, మార్బుల్, గ్రానైట్ అనే మూడు ఉన్నాయి. టైల్స్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ గురించి చెప్తాము. టైల్స్ అనేది ఆర్టిఫిషియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఒక ఇండస్ట్రీలో టైల్స్ని ఆర్టిఫిషియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. టైల్స్లో కానీ విట్రిఫైడ్, సిరామిక్ టైల్స్ ఉన్నాయి. వాటి గురించి నేను ఇప్పుడు చెప్పడం కానీ బెటర్ విట్రిఫైడ్ టైల్స్ అనమాట. విట్రిఫైడ్ టైల్స్ చాలా రకాలుగా ఉన్నాయి. స్టార్టింగ్ 45 నుంచి మనకు అనే మనకు పెట్టుకోగలిగిన స్తోమతను బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. కాకపోతే డిఫరెన్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. డిజిటల్ టైల్స్ చాలా ఉన్నాయన్నమాట. మనం అమౌంట్ ఎంత పెట్టగలిగితే అంత మంచి టైల్స్, అంత మంచి ఉన్నాయన్నమాట టైల్స్ అనేవి. టైల్స్ అనేవి స్ట్రెంత్ పరంగా చూస్తే మిగతా వాటితో కింద వాటితో పోల్చుకుంటే సూపర్ కాదు, కానీ కాబట్టి వాడుకోవచ్చు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ వాడుతూ ఉంటారు, గుడ్ కాకపోతే వాడుకోవచ్చు. కానీ స్ట్రెంత్ పరంగా మిగతా వాటికన్నా కింద మార్బుల్, గ్రానైట్ కన్నా బెటర్ కాదు, కాకపోతే టైల్స్ వాడుకోవచ్చు. వాడద్దని మాత్రం చెప్పడం లేదు. టైల్స్ చాలా బాగుంటాయి ఇంటీరియర్ చేసేటప్పుడు. మ్యాక్సిమం ఇంటీరియర్లో మనం హౌస్ని డెకరేట్ చేసుకున్నప్పుడు టైల్స్ అనేది బెస్ట్ ఆప్షన్గా మనం చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ దొరుకుతాయి మనకు. యాజ్ ఎ ఇంజనీర్ కానీ, యాజ్ ఎ ఆర్కిటెక్ట్ కానీ, ఇంటీరియర్ డిజైనర్ కానీ డిజైన్ చేసేటప్పుడు అతనికి ఉండే మైండ్లో టైల్స్ ఏ కలర్ సెట్ అయితే మన లోపల ఇంటీరియర్ కానీ ఆ విధంగా ఆ కలర్స్తో మనం సెట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకే, అపీరియన్స్ కానీ వెళ్ళన్నమాట, సూపర్ గుడ్, సూపర్గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మార్బుల్. మార్బుల్కి వెళ్ళేసరికి చాలా మందికి మార్బుల్ అంటే చాలా ఇష్టం. ఓకే, మార్బుల్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్బుల్స్ ఉంటాయి. కాకపోతే మార్బుల్లో కానీ రేటు 70 స్క్వేర్ ఫీట్ 70 రూపీస్ నుంచి మనం ఎంత పెట్టగలిగితే అంతవరకు ఉంటాయి మార్బుల్. కాకపోతే మార్బుల్లో లో కాస్ట్ పెడితే ఎక్కువ బ్లాక్ షేడ్స్ కానీ, ఎక్కువ చారలు రావడం కానీ, డ్యామేజ్కి సంబంధించిన పీసులు దొరకడం కానీ, ఇలాంటి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి మార్బుల్లో. మార్బుల్ వేసుకోకూడదు అనట్లేదు. ఎందుకంటే కోట్లు పెట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు టైల్స్ వేసుకుంటున్నారు, తక్కువ రేటు అంటే 10 లక్షలు 15 లక్షలు ఇల్లు కట్టుకునే వాళ్ళు మార్బుల్ కన్నా వాడుతున్నారు అనమాట. అంటే టైల్స్ వేయడం వల్ల మన రిచ్నెస్, మార్బుల్ వేయడం వల్ల, గ్రానైట్ వల్ల మన రిచ్నెస్ తెలియదు. టైల్స్ వేయడం వల్ల మనం తక్కువ వాళ్ళమని కాదు, ఎవరు స్తోమత బట్టి, ఎవరు లుకింగ్కి ఏది బాగుంటుందో వాళ్ళ యొక్క టేస్ట్ని బట్టి మార్బుల్ వేసుకోవచ్చు, టైల్స్ వేసుకోవచ్చు అనమాట. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. మార్బుల్ వేసుకుంటే గొప్ప వాళ్ళని కాదు, టైల్స్ వేసుకుంటే తక్కువ వాళ్ళు కాదు. ఎవరు ఇదిని బట్టి వాళ్ళు, దాంట్లో డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మార్బుల్లో మనం చూస్తే స్క్వేర్ ఫీట్ 300 400 మీద పెట్టగలిగితే మనము మంచి వైట్ ఫినిషింగ్తో కొద్దిగా మంచి మార్బుల్ రావడానికి అవకాశం ఉంటుంది. 250 నుంచి కానీ పెట్టడానికి టైల్స్ లేయింగ్ ఖర్చు తక్కువ ఉంటుంది, మార్బుల్ లేయింగ్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. ప్లస్ దానికి మళ్ళీ పాలిష్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే
టైల్స్ కొన్ని మరకల్ని పీల్చుతుంది, టీ కొన్ని వంటగదిలో కొన్ని యాసిడ్స్ కానీ కొన్ని వాటిని టైల్స్ మార్బుల్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మార్బుల్లో ఉండే డిసడ్వాంటేజ్ ఇది ఒకటి అనమాట. అందుకని చాలా మంది కిచెన్ ప్లాట్ఫామ్ టైల్స్ కానీ లేదంటే గ్రానైట్ వేస్తారు, మార్బుల్ అనేది వేయరు. మార్బుల్ కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తుంది కాబట్టి మార్బుల్ అనేది మనం చాలా హౌసెస్ లో చూస్తూ ఉంటాము. మార్బుల్ అనేది కిచెన్ ప్లాట్ఫామ్ కి వాడరు కాబట్టి మార్బుల్ చల్లగా ఉంటది అంటారు, చల్లగా ఉంటుంది. ప్లస్ చూడ్డానికి అదే 300-400 పెడితే వైట్ పాలిష్ కొడితే పాలరాతిలా ఉంటుంది, పాలరాతి అంటారు కదా, అది విధంగా మంచి లుక్ వస్తుంది. కాబట్టి దానికి మనం కాస్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే 30-40 రూపీస్ లో మార్బుల్ దొరుకుతుంది 2x2 లో. అవి ఏంటంటే అంటే లాట్ మీద మిగిలిపోయిన వాటిని ముక్కలు 2x2 చేసి డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి అనమాట. ఒక అంటే ఒక చార్లో ఇంకోటి ఇంకో చార్లో అంటే మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. అవి చాలా మంది చిన్న బెడ్రూమ్లో వేసుకుంటారు, కొన్ని బెడ్ కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఓకే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. 2x2లో 45 రూపీస్ నుంచి 50 రూపీస్ దాకా స్క్వేర్ ఫీట్ కొన్ని ఏరియాలో దొరుకుతాయి అనమాట. ఓకే మన టేస్ట్ని బట్టి నాకు కావాలి మార్బుల్ కావాలన్నప్పుడు అలాంటివి వేసుకోవచ్చు. హాల్లో కొంతమంది 7x4 8x4 ప్లాట్లు పెద్దవి దొరికినప్పుడు వేసుకుంటారు, అంటే 100 రూపీస్లో కొద్దిగా ఒక రకంగా డైమండ్ షేప్స్ కానీ రెగ్యులర్ షేపులు కానీ కొన్ని ఉంటాయి, అవి వేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి నేను మార్బులే వేసుకోవాలనుకున్నప్పుడు అలాంటివి వేసుకోవడానికి మార్బుల్ వేసుకోవచ్చు. ఇది కానీ గుడ్ వేసుకోవచ్చు మనం, ఏది బ్యాడ్ కాదు. ఓకే ఇది కానీ గుడ్ కాకపోతే స్ట్రెంత్ పరంగా గుడ్ కాకపోతే ఇది కొద్దిగా మనకు కొన్ని అబ్జర్వేషన్ చేస్తుంది అనమాట. యాసిడ్స్ కానీ ఇంకా వేరే కెమికల్స్ కానీ కొన్ని వంటగదులు కొన్ని మరకలు కానీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట, ఆ షేడ్ లాగా అవుతుంది. అందుకని మార్బుల్లో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇది నెక్స్ట్ గ్రానైట్ వెళ్దాం. గ్రానైట్ మనకు అందరు తెలుసు, మ్యాక్సిమం గ్రానైట్ ఫ్లోరింగ్ మొత్తం ఎక్కువ ఎవరు వేయరు, చాలా మంది కొద్దిగా ఎక్కువ రిచ్ ఉండే వాళ్ళు వేస్తుంటారు, అది కానీ డిజైన్డ్ గా వేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి గ్రానైట్ అనేది సూపర్ గా ఉంటుంది, కాకపోతే దాంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, రేట్స్ ఉంటాయి, చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది గ్రానైట్. కాబట్టి గ్రానైట్ వాడాలనుకుంటే మనం ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది. కాకపోతే సూటబుల్ గా చాలా మంది మ్యాక్సిమం చాలా మంది గ్రానైట్ ఫ్లోరింగ్ గా వాడరు. గ్రానైట్ ఎక్కువగా మనకు కిచెన్ ప్లాట్ఫామ్ లో వాడతారు. నెక్స్ట్ ఎలివేషన్ లో ఎక్కడైనా గ్రానైట్ వాడుతూ ఉంటాము. కొన్ని పర్టికులర్ కొన్ని ఏరియాస్ లో పూజ గదిలో ఇంకా ద్వారబంధాల చుట్టూరు కొన్ని ఏరియాల్లో గ్రానైట్ వాడుతూ ఉంటాము. ఫ్లోరింగ్ అని వాడచ్చు, మంచి ఎక్కువ కాస్ట్ పెట్టి మనం రిచ్ గా ఉండి మనకు అంత ఖర్చు పెట్టి గ్రానైట్ మంచి గ్రానైట్ దొరుకుతుంది అది వాడచ్చు. కాకపోతే గ్రానైట్ కానీ మనకు మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, అలాగనే ఇది దేన్ని అబ్జర్వ్ చేయదు. అంటే నేను ఇందాక మార్బుల్లో చెప్పాను కదా, కెమికల్స్ కానీ ఏ ఇతర వంటకు సంబంధించిన వాటిని కానీ మనం అది ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. ఓకే నెక్స్ట్ వెళ్తే ఎక్కువగా కిచెన్లో మనం వాడతాం. కిచెన్లో కిచెన్కి బండకు వస్తారు కదా, కిచెన్ ప్లాట్ఫారంకి స్టవ్ పెట్టుకునే కాడ గ్రానైట్ వాడతాం. ఎందుకంటే ఇది దేన్ని అబ్జర్వ్ చేయదు, ప్లస్ స్ట్రెంగ్త్ ఎక్కువ, చాలా బాగుంటుంది. ఈ రెండు పైన టైల్స్ మార్బుల్ కన్నా దీన్ని లేయింగ్ ఖర్చు ఎక్కువ, ప్లస్ అదనే దీనికి చివర్ల పాలిష్ యూ పాలిష్ కొడుతూ ఉంటారు, పాలిష్ అదే షార్ప్గా లేకుండా చాంఫర్ చేస్తుంటారు, చాంఫర్ రౌండ్ హాఫ్ రౌండ్ ఫుల్ రౌండ్ అని కొడుతూ ఉంటారు, అవి ఎక్స్పెన్షన్స్ ఎక్కువ. కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు గ్రానైట్ ఒక రకంగా తక్కువగా వస్తుంది నాకు అని కొన్నా కానీ నెక్స్ట్ మనం లేయింగ్ కి ప్లస్ ఈ చాంఫర్స్ కి ప్లస్ వీటికి మెట్ల కాడ చాలా మంది షార్ప్గా ఉంటుంది కాబట్టి ఆడంతా చాంఫర్ చేపిస్తాం, లేకపోతే హాఫ్ రౌండ్ పెట్టిస్తాం, కిచెన్లో హాఫ్ రౌండ్ పెట్టిస్తాం. ఆడ ప్రతి ఒక్క కట్టుకునే కొత్త కట్టుకునే వాళ్ళు ఈ విషయం తెలియక ఫస్ట్ స్టెప్ వేస్తారనమాట. ఇది కానీ కనుక్కొని నాకు ఎంత అవుతుంది అనే ఐడియాతో గ్రానైట్ లేయింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా లేయింగ్ అయ్యే ఖర్చు కానీ మీరు మైండ్లో పెట్టుకొని దిగడం చాలా వరకు మంచిది. ఓకేనా, టోటల్గా మనం మూడు చూసాం కదా, టైల్స్ అనేది గుడ్, దాంట్లో ఎటువంటి మనకు ఇబ్బంది లేదు, సామాన్యుడు ఇల్లు కట్టుకుని టైల్స్ వాడుకోవడం చాలా బెటర్, మంచి టైల్స్ వస్తాయి. అలాగనే నెక్స్ట్ మార్బుల్, మార్బుల్ గానే వాడుకోవచ్చు మనము, కాకపోతే
ఎక్కువ రేట్ పెడితే మంచివి వస్తాయి. తక్కువ రేట్లు అంటే చెప్పాను కదా, కొద్దిగా బ్లాక్ షేడ్స్ ఎక్కువగా ఉంటాయి, గ్రానైట్, ఇంకా దాని గురించి మనం చెప్పలేదు. మనం మనకు ఒక దగ్గర దొరికితే మంచిది తీసుకొచ్చి వాడుకోవడంలో తప్పైతే లేదు. కాకపోతే బెటర్ మీరు గ్రానైట్ ఎక్కువ వాడరు కాబట్టి బెటర్ టైల్స్ అయినా వెళ్ళండి, లేదంటే మార్బుల్లోకైనా వెళ్ళండి. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి వాళ్ళు కట్టుకోవడానికి టైల్స్ అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే 2x2లో దొరుకుతుంది, 4x2లో దొరుకుతుంది, పెద్ద టైల్స్ కానీ దొరుకుతున్నాయి. వాటిలో డిఫరెంట్ మార్బుల్ షేడ్ వస్తుంది, గ్రానైట్ షేడ్ వస్తుంది, ఇటాలియన్ మార్బుల్ షేడ్ వస్తుంది, ఇంకా ఏ షేడ్ కావాలన్నా టైల్స్లో ఆర్టిఫిషియల్గా దొరుకుతుంది. ఇంటీరియర్ చేయడానికి కానీ టైల్స్ కలర్స్ సెట్ చేసుకోవచ్చు, మార్బుల్ కానీ బాగుంటుంది. మీరు మీ యొక్క స్తోమతను బట్టి ఒక మార్బుల్లో 100 రూపాయలు కొనేటప్పుడు టైల్స్లో మనకు 60 రూపాయల్లో మంచిగా వస్తుంది అనమాట. అంటే కొద్దిగా ఆ వ్యత్యాసం చూసుకొని టైల్స్ లేయింగ్ తక్కువ, మార్బుల్ లేయింగ్ ఎక్కువ, పాలిష్ ఉంటుంది, గ్రానైట్ కానీ లేయింగ్ ఎక్కువ, ఇవన్నీ కంపేర్ చేసుకొని మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు షాప్కి వెళ్ళి చూడండి, టైల్స్ చూడండి, మార్బుల్ రేట్ చూడండి, గ్రానైట్ రేట్ చూడండి, ఏది మీకు రీజనబుల్గా అలానే లేయింగ్ కాస్ట్ ఇంకా ఇతర ఖర్చులు కానీ చూసుకొని ఏది బెటరా అని చూసుకొని మీరు చేసుకోవడం ఉత్తమము. నేను ఏది చెడ్డది అంటలేదు, ఏది తీసుకోకూడదు అని చెప్పడం లేదు, కానీ టెక్నికల్గా అయితే గ్రానైట్ గట్టిగా ఉంటుంది, మార్బుల్ కానీ బెటరు, టైల్స్ అనేది కానీ ఇరిగిపోదు. కాకపోతే ఈ రెండింటి మీద అది కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కాబట్టి కొద్దిగా ఇది డల్గా ఉంటుంది, బట్ కాకపోతే వాడుకోవచ్చు. వాడుకుండా మహా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్దవి కానీ మంచి టైల్స్ అంటే 100 రూపీస్ టైల్స్, స్క్వేర్ ఫీట్ 100 రూపీస్ టైల్స్ కానీ వాడుతున్నారు, సూపర్ ఉంటాయి అన్నమాట. మనం వాడే మనకుండే మైండ్లో సెట్ని బట్టి ఇది గట్టిది అనే ఒక మైండ్ సెట్ని తీసేసి మీరు ఆలోచించుకొని టైల్స్ వాడుకోవచ్చు, మార్బుల్ వాడుకోవచ్చు, గ్రానైట్ వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకరు చెప్పడం కాదు, ఒకరు ఆలోచించడం కాదు, ఒకరు చెప్పింది మనం వేసుకోవడం కాదు, మెంటల్గా మనకు మనం ప్రిపేర్ అయ్యి ఏది బెటర్ అనేది మనం ఆలోచించి మన ఇంటికి మనం కట్టుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చింది మనం వేసుకోవాలి. ఒకరు చెప్పారు అది సూపర్ ఉంటుంది, అది ఎందుకు ఇరిగిపోతాయి, దాంట్లో జారుతుంది, టైల్స్ అయితే జారిపోతాము, మార్బుల్ అయితే జారిపోము అని కాదు. మార్బుల్ బాగా పాలిష్ చేస్తే మార్బుల్లో కానీ జారడానికి అవకాశం ఉంటుంది అనమాట. టైల్స్ వేసుకుంటే జారిపోవడం, టైల్స్లో కానీ యాంటీ స్కిడ్ టైల్స్ ఉన్నాయి, అవి కొన్ని దగ్గరలో వాడతారు. యాంటీ స్కిడ్ అంటే దొరుకుగా ఉంటాయి టైల్స్లో, అవుటర్ సైడ్ వాన పడే ఏరియాల్లో, నీళ్లు చెమ్మచే ఏరియాలలో యాంటీ స్కిడ్ వేసుకుంటే, టైల్స్ వేసుకుంటే అవి రఫ్గా ఉంటాయి కాబట్టి జారడానికి అవకాశం ఉండదు అనమాట. టైల్స్లో ఈ యొక్క బెనిఫిట్ ఉంటుంది. మార్బుల్లో ఏం చేస్తాం మనం స్మూత్ పాలిష్ తగ్గించాము, అప్పుడు అది కొద్దిగా యాంటీ స్కిడ్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఎవరో ఒకరు చెప్పారని మైండ్ సెట్ చేసి మీకు ఏది ఇష్టమో, ఏది నీకు బాగుంటుందో అది కొనుక్కొని వేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి టెక్నికల్గా ఏమైనా ఇల్లు ఇంటిని కట్టుకునేటప్పుడు మనకు కావాల్సిన వాటిని గురించి మా యొక్క ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.